హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి. వెల్కమ్ టు పొలిటికల్ టాక్ షో. ఇవాళ మన అతిథి ప్రజాపక్షం ఎడిటర్ కె శ్రీనివాస్ రెడ్డి గారు. హలో సార్. సార్, మొత్తం మీద ఎన్నికలు ముగిశాయి, ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ మీద పడ్డది, ప్లస్ లగడపాటి సర్వే. సరే, ఆంధ్ర ఆక్టోపస్ కావచ్చు, కేటీఆర్ అంటున్నట్టు లగడపాటి చిలక జోస్యం కావచ్చు, ఏదైతేనే అందరి దృష్టి ఇప్పుడు వాటి మీదే ఉంది. ఈ సర్వేలు అసలు నమ్మొచ్చా సార్? జనరల్గా నమ్మేవాడిని కాదు. ఎందుకంటే ఈ సర్వేలలో, గత కాలంలో వచ్చిన సర్వేలలో ఒక నిజాయితీ, విస్తృత ప్రాంతాలు పర్యటించి సేకరించి వాస్తవాలంటూ చెప్పే స్థితిలో ఉండేటివి. ఇవాళ మీడియా పొలిటికల్ విత్తో వ్యవహరిస్తున్నాయన్న భావనతో నేను ఈ ఎన్నికలనే కాదు, గత ఎన్నికల్లో కూడా వీటికి ప్రాధాన్యత, అదే దేస్ న్యూస్గా చూసి ఓహో ఇట్లాగా అనే భావాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క పొలిటికల్ పార్టీ ఒక్కొక్క సర్వేని పెట్టుకున్నాయి. ఒక్కొక్క పొలిటికల్ పార్టీ మీడియా హౌజెస్ను మేనేజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో అందులో ఇక్కడ తెలంగాణలో ఎన్నికల స్థితి చూసినప్పుడు మనం స్ట్రేట్గా చెప్పేయచ్చు, ఈ టీవీ పలానది, ఈ టీవీ పలానది అని ఈ భావాలతో ప్రజలు పత్రికల పట్ల కూడా వచ్చారు. ఇక్కడ నాకు ఏమిటంటే చూశాను వాటిని, ఈ సర్వేస్ నాలుగు. ఇండియా టుడే సర్వే ఏనాడు ఇటీవల కాలంలో సక్సెస్ కాలేదు, వారు చెప్పింది యథార్థం కాలేదు. ఏకంగా 90 సీట్లు టీఆర్ఎస్ ఇటీవల కాలంలో 2013 నుంచి చూడండి ఎన్నో చేశారు, ఎక్కడ దానికి రిలయబిలిటీ రాలేదు, ఏవో చేశారు కదా అని. నార్మల్గా ఒక నిబద్ధత, ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటామే మనం జర్నలిజంలో, ఆ రకంగా ఈ సర్వేలు చేసేవాళ్ళు కూడా ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ చేశారు, ఎంతమందిని కలుసుకున్నారు, దాంట్లో ఏజ్ ఏమిటి, ప్రాంతాలు ఏంటి, ఈ వివరాలన్నింటినీ ఇవ్వాలా, ఏ ఒక్కరూ ఆ వివరాలు ఇవ్వకుండా స్ట్రేట్గా రిజల్ట్స్ చెప్పేస్తున్నారు. నేను కూడా తిరిగి వచ్చాను కాబట్టి నేను కూడా ఒక సర్వే చేశానని చెప్పొచ్చు, కానీ అది సరైనది కాదు అన్న భావన నాకుంది. అందువల్ల ఈ అన్నీ ఇప్పుడు టెలివిజన్ ఛానల్స్లో ఏమైపోయిందంటే మీకు బాగా తెలుసు, స్పాట్ న్యూస్ ఏదైనా కావాలంటే ఒక ఛానల్ కింద స్క్రోలింగ్ చేస్తే మిగతా 2 నిమిషాల్లో అందుకని పట్టుకుంటారు. అది అల్టిమేట్గా వాస్తవం కాదని తేలుతుంది. సో ఏమిటి తప్పు అంటే, ఓ ఇతను స్కోర్ చేశాడు, ఈ ఛానల్ స్కోర్ చేసింది అన్న, అవి కూడా అట్లాగే ఒక 5 ఇటు తేడాతో అటు ఇటుగా అన్నీ. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే, ఏదైతే మనం ఇండియా టుడే గురించి మాట్లాడుకుంటున్నామో, రాజ్దీప్ సర్దేశాయ్ పిసిసి అధ్యక్షుడి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పి అందుకనే వీటి వెరాసిటీ, వీటి విశ్వసనీయత, క్రెడిబిలిటీ నేను అంతగా తీసుకోవటం. లగడపాటి సర్వేస్, లగడపాటిది కూడా తీసుకుంటాను, కానీ ఈ రెండింటితో పోల్చుకున్నప్పుడు కొంత దీనికి ఏమంటాము మా విశ్వసనీయత, అతని మీద వచ్చే ఆరోపణ, ప్రధానమైన ఆరోపణ ఏం చేస్తున్నారంటే ఆయన తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణను రానియకుండా చేయటానికి పెప్పర్ స్ప్రే చేసాడు, గందరగోళం చేశాడు. సహజంగానే తెలంగాణ వ్యతిరేకి కాబట్టి టీఆర్ఎస్ వ్యతిరేకి, తెలంగాణకు వ్యతిరేకమైతే టీఆర్ఎస్కి వ్యతిరేకం అన్నట్టు. సో ఆల్టర్నేట్లీగా సర్వే కూడా వ్యతిరేకంగా ఇచ్చారు. ఓకే, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాము, ఆయన ప్రో చంద్రబాబు అనుకుందాము, యాంటీ తెలంగాణ అనుకుందాము, బెనిఫిట్ ఆఫ్ డౌట్లో ఆ రకంగా ఇచ్చినప్పుడు ఎన్నికల పోలింగ్ కన్నా ముందు ఇచ్చిన దాని గురించి ఆయన కొంత లివరేజ్ ఫ్రంట్కి ఇచ్చాడు, అది అనుకుందాము. ఆ తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత నేషనల్ సర్వీస్ అనే పేరుతో అన్నీ టీఆర్ఎస్కి అనుకూలంగా ఇచ్చినప్పుడు ఈయన కాదు అని చెప్పే ధైర్యం సాహసం ఎందుకు చేసినట్టు? క్రెడిబిలిటీ పూర్తిగా పోతుందిగా, క్రెడిబిలిటీ పూర్తిగా పోతుంది కదా. అందుకని రెండవది, ఆయన ఎక్కడ చేసింది, ఎంతకాలం నుంచి చేసింది, ఆగస్టు నుంచి చేస్తున్నానని చెప్పాడు. ఏంటి పోలింగ్ కన్నా ముందు చెప్పిన దాంట్లో బిగినింగ్ ఆఫ్ ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత పొలిటికల్ నిర్ణయము టీఆర్ఎస్ చేసుకున్న తర్వాత మంచి హైలో ఉన్నారనే మాట చెప్పాడు. కొంతకాలం వరకు
ఈ నష్టము వీళ్ళు ఊహించలే, ఇదే టీఆర్ఎస్ ఊహించలేదు, నాలుగు పార్టీలు కలుస్తాయన్నదే వాళ్ళు విశ్వసించలేదు. నేను చెప్పినప్పుడు కూడా, ప్రైవేట్గా వాళ్ళని అడిగినప్పుడు చెప్పినప్పుడు కూడా విశ్వసించలేదు. అది యథార్థమైంది. ఆ యథార్థము వాళ్ళకి నష్టము కలిగించే రీతిలో వచ్చింది, కష్టాలు కలిగించే రీతిలో వచ్చింది. అయితే కూటమి సానుకూలతను ఆయన దాదాపు 10% తగ్గించాడు. ఈ సీట్ల సర్దుబాటు, డిలే చేయటం, అక్యూజ్ చేసుకోవటము, ఈ గందరగోళాన్నంతా ఈ కూటమికి అనుకూలంగా ఉన్న వర్గాలని 10% దించేసింది, ఏమిటిది అన్న భావాలతో తగ్గిపోయారని వాస్తవాలు చెప్పాడు. అందుకని కొంత దీనికి నేను క్రెడిబిలిటీ ఇవ్వటానికి. అయితే దీన్ని నమ్మటం లేదు, దాన్ని నమ్మటం లేదు. నేనుగా ఓటేయటానికి మా ఊరు వెళ్ళాను. వెళ్తే రైతులు కొంతమంది సానుకూలంగా డబ్బులు ఇస్తున్నాడు కదా, రైతు బంధు పథకం, రైతు బంధు, సో సానుకూలత వచ్చింది. మహిళలు పెన్షన్ల గురించి, పెన్షన్స్ గురించి మాకు ఇస్తున్నాడు కదా అన్న భావం ఉంది. ఈ రెండు వర్గాల్లో నేను అనుకునేది కూటమికి కన్నా వారికే ఎక్కువ పడితే పడటానికి కూడా అవకాశం ఉందని నేను అనుకుంటాను. గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్కి అనుకూలం ఈ రెండు వర్గాలు, ఈ రెండు వర్గాలు. మరి మిగతా వర్గాలు సార్, వాటి గురించి ఆలోచించాలిగా. అందుకనే మిగతా వర్గాల సంగతి ఏమిటి అని ఆలోచించినప్పుడు క్వశ్చన్ మార్కే కదా, అధికార పార్టీకి సంబంధించి క్వశ్చన్ మార్క్స్గానే ఉన్నాయి. ఆ రకంగా నేనైతే సానుకూలంగా ఉంటుందన్న భావంతో లేను. ప్రజల వర్డిక్ట్ ఆ రకంగా ఉంటుందన్న భావనతో. సార్ టోటల్గా చూస్తే సార్, నేషనల్ సర్వే చూసినా ఇంకే సర్వే చూసినా కూడా సార్, వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి కూడా చూస్తే 60-65 అంటున్నారు. అంటే ఒకవేళ టీఆర్ఎస్ గెలిచినా ఓడినట్లు అనుకోవాలా, ఒకవేళ మహాకూటమి ఓడినా గెలిచినట్లు అనుకోవాలా? ఎందుకంటే 108 అని చెప్పుకున్న పార్టీకి ఈరోజు 60 వేస్తున్నారు ప్రజలు అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు సార్? ఇప్పుడు టీఆర్ఎస్ 63 ప్రజలు ఇచ్చిన తీర్పు 63, సేమ్ లాస్ట్ టైం కూడా అదే కదా, ప్రజలు ఇచ్చిన తీర్పు 63కి వాళ్ళ సభ్యులు, ఈ 63లో అదనంగా వచ్చిన చేరిన వాళ్ళు ఒక 40, దాదాపు 90 స్థానాలతో 119 స్థానాలు ఉండగా 90 అధికార పార్టీ తమ అభ్యర్థులను, గెలిచిన అభ్యర్థుల్ని రంగంలోకి పెట్టింది. 65 వస్తే గెలిపెట్లు అవుతుంది వాళ్ళకి, గెలవచ్చు టెక్నికల్గా, ఖచ్చితంగా ఇది గెలుపు కాదు, గెలుపు కాదు. ఇటువైపు నష్టమే పోయింది, దానికన్నా గెయిన్ చేసినట్టే కనిపిస్తారు తప్ప పోయినట్టు కనిపించడు. 90 వరకు వస్తుందన్న భావం వాళ్ళకు కూడా లేదు. గతంలో 106-104 ఆ గ్రాఫ్ పడుతూ పడుతూ వచ్చి 80 దగ్గర ఆగిపోయింది. 80 దగ్గర ఆగిపోవటం ఏంటి? దీంట్లో మనం గుర్తించాల్సింది చాలా ఆశ్చర్యకరము, ప్రమాదకరమైనటువంటి ధోరణి ఈ ఎన్నికల్లో ఏనాడూ ఎరగము. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ప్రత్యేకంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, కొంతమేరకు ప్రకాశం, నెల్లూరుకి డబ్బు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్న భావం వచ్చింది. ఇవాళ తెలంగాణ వీటన్నింటినీ సర్పాస్ చేసింది. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 20-30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దీంట్లో తరతమ భేదాల్లో అగ్రస్థానంలో ఉన్నది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఇన్ని కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వచ్చినట్టు? 1000 కోట్ల రూపాయలు. నేను ఉజ్జాయింపుగా లెక్కేసి మా పత్రికలో ఒక బ్యానర్ పెట్టాను, ఓట్లు ప్లస్ కోట్లు ఈజుకల్ టు ఓట్లు ప్లస్ కోట్లు ఈజ్ నోట్లు ప్లస్ కోట్లు కోట్లు ఈజుకల్ ఓట్లు కోట్ల రూపాయలు, కోట్ల రూపాయలు కుమ్మరించారంటే ఏ రకంగా వచ్చింది చెప్పండి? అవినీతి సొమ్ము కాకపోతే చాలా అన్యాయంగా ఉంది. ఇది ఈ సిస్టము ఇవాళ ఎన్నికల కమిషను క్యూలో నిలబడటానికి, రెండు అక్కడ ఓటేసే పద్ధతిని, క్రమశిక్షణని, ఓట్లను ప్రశాంతంగా వేయటానికి దోహదపడింది తప్ప చెప్పినటువంటి మద్యాన్ని, చెప్పినటువంటి డబ్బుని తగ్గించకపోగా 1000-10000 రేట్లు పెంచింది. ఎవరు మరి దీన్ని అదుపు చేయాల్సింది? పోలీసులు కూడా సమర్థత లేదు. సమర్థత ఉన్నా పట్టించుకోవటానికి సిద్ధం కాలేదు. ఎందుకు పట్టించుకోవటానికి సిద్ధం కాలేదో తెలియదు. ఇది ఘోర వైఫల్యము ఎన్నికల కమిషన్ది,
నిఘా వర్గాలు ఏదని చెప్పి చెప్పక తప్ప రానున్న రేపు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఎక్కడ ఈ కోట్ల రూపాయలు? లక్షల వేల లక్షల సంఖ్యలో ఓట్లు పోయినాయి. అదే సార్, ది ఆన్లైన్లో కనిపిస్తున్నాయి కానీ పోలింగ్ బూత్కి వెళ్తే అక్కడ ఉండటం లేదు, ఉండటం లేదు. ఇవాళ పత్రికల్లో చూసాము చాలా ఓట్లు గెలంతాయి, ఒక్కొక్కరికి మూడు ఇవి మూడు రకాల నెంబర్లు వచ్చినటువంటి అంశము. చాలా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్న భావమే తప్ప ఇవాళ ఎన్నికల వ్యవస్థ, అది వ్యక్తిగతంగా సీఈఓను నిందించినా నిందించకపోయినా మొత్తం ఎన్నికల వ్యవస్థని మళ్ళీ పునఃపరిశీలించాల్సిన ఆర్టికల్స్ వస్తున్నాయి. ఇదేం ప్రజాస్వామ్య వ్యవస్థ? ఈవీఎంల దగ్గర, స్ట్రాంగ్ రూముల దగ్గర నేతలు వచ్చి ఈరోజు క్యూలో ఉంటున్నారు జాగ్రత్తగా, ఇక్కడేమో జరుగుతుందేమో అంటే డౌట్లు ఉన్నాయి. జాగ్రత్త పడతారు, అనుమానం ఉన్న వాళ్ళు పడతారు. ఇవన్నీ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. డబ్బు ప్రభావాన్ని తగ్గించామని ఎన్నికల కమిషన్ చెప్తే నేను సంతోషిస్తాను. 118 కోట్లు అనుకుంటాను సార్. లేదు, ఇవాళటి వరకు ఇంకా పెరిగింది. 136 కోట్లు మొన్న ఆఫీషియల్గా ప్రకటించింది. ఇంకా ఏమన్నా ఉంటే ఉండవచ్చు, కానీ 200 కోట్లు వేద్దాం. 200 కోట్లు దాటింది. 10,000 రూపాయలు ఖర్చు చేసిన దగ్గర ఏంటి, పీనట్స్ కూడా కావాలి. ఎస్ సార్, అందుకని చాలా ప్రమాద ప్రజాస్వామ్యంలో ఎంత బాధ్యతగా ఈ ఎన్నికల వ్యవస్థను రూపుదిద్దాలని భావించి ఎన్నికలను 5 సంవత్సరాలకోసారి నిర్వహించడానికి రాజ్యాంగం నిర్దేశించిందో, ప్రభావాలు లేకుండా చూడాలని ఆదేశించిందో, ఎన్నికల్లో పోటీ సమానత్వంతో ఉండాలని చెప్పిందో ఇవాళ దాన్ని కాలు రాసేస్తున్నారు. కరికాల కింద పెట్టి పాతాళానికి నెట్టేస్తున్నారు తప్ప ఇంతటి కోట్ల రూపాయలు అన్ని పత్రికలు రాస్తున్నాయి, ఛానల్స్ చూపిస్తున్నాయి, నాయకులు చెప్తున్నారు, కానీ ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల కమిషన్ రెండు చెవులకు వినిపించకుండా, కళ్ళకు కనిపించకుండా వ్యవహరిస్తున్నట్లుగా గోచరించింది. ఇవాళ తెలంగాణ ఎన్నికల తీరు మాత్రము కొంత సిగ్గుపడే రకంగా ఉంది. డబ్బు వినియోగంలో సిగ్గుపడాల్సిందే తప్ప మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత మహత్తరమైంది అని హైదరాబాద్ ఈ జంట నగరాల్లో చూస్తే పోలింగ్ శాతం తగ్గింది సార్. ఎందుకంటే ఆలోచించేవాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్ అంతా ఉండి కూడా ఎందుకు నీ ఓటు హక్కు దగ్గర అంత నిర్లిప్తత కనిపిస్తాం సార్? మారరా వీళ్ళు? నాకు అనిపించేది ఒకటి ఏమిటంటే ఇంకా రాను తగ్గుతుందా, ఇంకా ఓటర్ లిస్టులో, ఇది ఓటర్ లిస్టులో ఎగిరిపోయింది ఒక భాగము 100,000 ఓట్లు. రెండవ భాగం ఏమిటంటే రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇక్కడ వాళ్ళ ఊరి దగ్గర గ్రామాల్లో, సో అక్కడ ఉంటారంటారు, అక్కడికి బార్లు కట్టారు. అసలు మనము కార్లు బైక్లు చూసి చివరికి బస్సులు టోల్ గేట్స్లో 5 o'clock వరకు టోల్ గేట్ ఫ్రీ చేయమని చెప్పారు, టోల్ గేట్స్ డబ్బు వసూలు చేయకూడదని చెప్పారు. అది కొంత కన్సిడరబుల్ పర్సంటేజ్ ఉన్నదేమోనని నేను అనుకుంటున్నాను. 60కి వస్తుంది అయినా ఇంకా ఈ అర్బన్ ఓటర్ అంటున్నామే హైదరాబాద్లో ప్రత్యేకంగా, ఇక్కడ కొంత జాగరూకత లేదా వాళ్ళకి తెలియదా అంటే కాదు, నిర్లక్ష్యమే తప్ప మరొకటి కాదు, నిర్లక్ష్యమే తప్ప మరొకటి కాదు. రెండవది ఉన్న ఓట్లు కూడా వేయలేకపోయారు, అది లిస్టులో వచ్చిన వాళ్ళు ఓట్లు వేయలేకపోయారు. కార్డులు ఉన్నాయి, ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయి, ఆన్లైన్లో కనిపించింది. ఈ తప్పు విమర్శ వస్తుంది, నన్ను క్షమించమన్నాడు. ఇదేమిటి, నన్ను ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో 5 సంవత్సరాల పాలకుల్ని అంటే ఎవరు పత్రికల్లో అడిగారు, చంపేసిన తర్వాత క్షమించమని ఎట్లాగా, ప్రాణం పోయిన తర్వాత, ప్రాణం పోయిన తర్వాత ఎట్లాగా అనే భావాలు వస్తున్నాయి. ఇది ఎవరు ఊహించలేదు ఆయన నుంచి ఆ మాట వస్తుంది. ఇది చాలా సీరియస్గా ఎన్నికల రజిత్ కుమార్ గారు ఆయన పర్సనల్గా తీసుకుంటే కష్టం అనిపిస్తుందేమో తప్ప, కష్టం అనిపించినా ఏమిటి ఇది అనే దానికి ఒక సీరియస్ నోటు, ఒక సీరియస్ నివేదిక, రిపోర్టు కేంద్రానికి పంపించాలి. ఇలాంటిది రాబోయే ఎన్నికల్లో జరగకుండా చూడాలి. ఇదే పరిస్థితి రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిందనుకోండి, ఏమిటిది? మొత్తము మార్చే, అసలు వార్డులు ఉంటాయి, వార్డులో ఎన్ని ఓట్లు ఉంటాయి, 100 ఉంటాయి, 120 ఉంటాయి, 150 ఉంటాయి. ఒక 20 మంది తీసేశారు అనుకోండి, దాని ఎన్నికల అదే రిజల్టే మారిపోయే అవకాశాలు ఉంటాయి కదా. అందుకని వీటి మీద
ఖచ్చితంగా శ్రద్ధ పెట్టకపోతే డెమోక్రసీ విల్ బీ ఇన్ ది పెరిల్. ప్రమాదంలో ఇప్పటికే ప్రమాదంలో ఉంది. ఇంకా సార్, ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే, మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా టీఆర్ఎస్ అధినేత తన వైఖరిని మార్చుకుంటాడా? ఎందుకంటే చాలామంది నేతలు ఇంతకుముందు డిబేట్లో కూడా చాలామంది అదే అంటారు సార్, ఆయన నియంతృత్వ పోకడ అనుకోవచ్చు, లేకపోతే ఒకవైపు నుంచే తను చెప్పిందే కరెక్ట్ అన్నట్టు పోతున్నారు, దానివల్ల కూడా ఆయనకి 60 సీట్లు, అసలు ఇంకా 50 సీట్లు అసలు రాకూడదు అనుకుంటుగా అనుకుంటున్నారు. ఒకవేళ మార్చుకుంటారు అనుకుంటారా, లేక ఇంకా అదే పందా కొనసాగుతుంటారు? నేను ఇన్ని చేసినా నన్నే గెలిపించారుగా, మీరేంటి, మీ విమర్శ ఏంటి? ఇంకా 5 సంవత్సరాలు మళ్ళీ తప్పదంటారు సేమ్ ఖచ్చితంగా అనే ఆలోచన ఆయన వైఖరిని బట్టి ఉంటుంది. ఏమో ఎన్నో యజ్ఞాలు చేస్తున్నాడు కదా, ఆ దేవుడు ఆయనకేమైనా మనసు మారిస్తే చెప్పలేను, కానీ ఆయన వైఖరిని మార్చుకునే వ్యక్తిత్వం అని నేను అనుకోవటం లేదు. ఇంకా ఇవాళ సెక్రటేరియట్కి రావటం లేదు, రేపు పొద్దున అసెంబ్లీకి కూడా రానంటాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏం చేశాం, ప్రజలు నా వైపే ఉన్నారుగా, ప్రజా తీర్పు ప్రజాపక్షం నా వైపే ఉంది కదా, అంటే ఏం చేస్తాము? ఈ ప్రజాస్వామ్యంలో నేను రాను అంటే చేసేదేముంది? సెక్రటేరియట్కి రాకపోతే ఏం చేశాము? ఈ 5 సంవత్సరాలకు ప్రజల తీర్పు ఇలాంటి వ్యవహారం మీదలో ఉంటుంది. నా ప్రజలు నాకు ఇచ్చారు ఓటు, మెజారిటీ సీట్లు ఇచ్చారు, ఖచ్చితంగా ఆయనకు 50+ రాదు పర్సంటేజ్ ఓటింగ్లో, సీట్లలో వస్తుంది. మన ఎన్నికల సిస్టంలో ఉన్న లోపభూయిష్టమైన విధానం వల్ల అన్ని, ఇతను అలాగే ఎన్నికవుతున్నాడు, ఇతరులు అలాగే ఎన్నికవుతున్నారు. మొన్న 33-34% వచ్చి 2014లో 63 స్థానాలు వచ్చినాయి, ఇవాళ అంతకే వచ్చి 65 స్థానాలు వస్తే ప్రజలు అని ఉద్దేశించి మాట్లాడేది. మెజారిటీ నాకుంది అంటే ప్రతినిధుల మెజారిటీ కాదు, ప్రజలు నీతో లేదు అని ప్రతిపక్షాలు చెప్పాల్సి వస్తాయి, విమర్శకులు చెప్పాల్సి వస్తుంది. అయినా ఆ భావం ఆయనలో వస్తుందా అనేది చాలా అనుమానాస్పదం. ఇంకా ఇటువైపు సార్, మహాకూటమి నేతలు చాలా పోరాడారు, వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది సార్? ఒకవేళ ఓడిపోతే ఇప్పుడు ఎవరి పార్టీలు వాళ్ళకున్నాయి ఫ్యూచరు? ఇది ఫ్రంట్ కట్టారు, కాంగ్రెస్ ఉంటుంది, టీడీపీ ఉంటుంది, సిపిఐ ఉంటుంది, టీజేఎస్గా ఉంటుంది వాళ్ళు. కానీ నేను మళ్ళా గెలిస్తే మీ అంత చూస్తాను, ఒక్కొక్కరు పని చెప్తాను అన్నారు కేసీఆర్ గారు. వీధి పోరాటాలకు పిలిపిస్తున్నాడు, చూశారు ప్రతి సభలో కూడా డీకేఆర్ నుంచి ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇచ్చారు. అందుకనే ఇవాళ ఆయన అలాంటి వైఖరే మళ్ళీ తీసుకుంటే, బాబులు మీరంతా ఇళ్లలో కూర్చున్నారు, నా దగ్గరికి రాలేదు, ఇప్పుడు వీధుల్లో పడండి అని చెప్పి వీధి పోరాటాలకు పిలిపిస్తున్నట్టే. ఆ రెచ్చగొట్టే వైఖరి, ఆ ధోరణి, నిరంకుశతత్వము, ఎదుటి వాడిని సహించలేని తత్వము, నేను చెప్పిందే వేదము అనుకునే భావము ఉందే, నిరంకుశ పాలన, నిరంకుశత్వాన్ని ప్రజలు ఒకసారి ఓడిపోయినా రెండవసారి గెలుస్తారు, ప్రజలదే విజయము. కానీ నిరంకుశత్వాన్ని ఈ దేశంలో, ప్రపంచంలో అంతిమ విజయం వాడు. కానీ అపోజిషన్కి ఆ భయం మాత్రం కనిపిస్తుంది సార్. ఒకవేళ ఇవాళ కింద బజార్లో ఉన్నటువంటి జనం అంటున్నారు, మళ్ళీ వస్తాడా, ఆ భావం ఎందుకు వస్తుంది? ఓ ప్రజాప్రతినిధి మీద అంటే నిరంకుశత్వము, అది సహజంగానే ఆ నిరంకుశత్వము పెరిగితే రాష్ట్రము నష్టమే. ఆయనకేమి నష్టమో కష్టమో తర్వాత ఆచరణలో తేలుతుంది, కానీ ప్రజలకు నష్టమే. అంటే మెయిన్గా ఏ లీడర్లకి ఆయన నుంచి ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? నేను అనుకోను, అంత వ్యక్తిగతంగా నేను ఇప్పుడు పోదలసి. రైట్, ఆయన సభలో చెప్పినట్టుగా ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా చేస్తాడు ఉంటాయి, కానీ ఇప్పుడే అంత ముందు జంప్ చేయాల్సిన. రైట్ రైట్, ఓకే. ఏమైనా మనం ఊహించిన దానికన్నా, నేను ఊహించిన దానికన్నా మనిషి సాధువుగా మారిపోవచ్చేమో. మీరు చెప్తున్నట్టు దేవుడు కరుణించాయని మనసు మారిస్తే. రాజశేఖర్ రెడ్డి ఒక సందర్భంలో చెప్పాడు, రాయలసీమ అంటే ఏమిటి, ఫ్యాక్షనలిజం. తండ్రిని చంపేశారు, మేము పోయి అడిగాము ఏమిటి ఎట్లా అంటే, నా నరాన్ని తెంచుకున్నానన్నాడు. అదేంటి అంటే, నేను చేస్తే నా కొడుకుని చేస్తారు. రాయలసీమ ఫ్యాక్షనలిజంలో ఆడవాళ్ళు దొరికిపోరటం, ఓన్లీ మగవాళ్ళనే, వారసత్వం లేకుండా చేస్తారు. నేను అలాంటి దాన్ని ప్రోత్సహించదలుచుకోలేదు, దీనికి స్వస్తి చెప్పదలుచుకున్నాను. నాకు నష్టమైనా కష్టమైనా బాధ ఉన్నా మనసులో భరిస్తాను తప్ప నేను నరాన్ని తెంచుకున్నానని చెప్పాడు. అట్లాగా ఈయన ఏమైనా మార్పు వచ్చి కేసీఆర్ అయిపోయింది ఏందో, మళ్ళీసారి ఈ జనం ఎట్లాగూ తీర్పు ఇస్తారో ఇవ్వరో, ఈ 5 సంవత్సరాలు మంచి పరిపాలన చేస్తాననుకుంటే
ప్రజాశీస్సులు పొందుతాడు, మంచి ఆశీస్సులు పొందుతాడు. రైట్, ఇంకా టోటల్గా చూస్తే సార్ 74 పైనే ఇది పోలింగ్ శాతం పెరిగింది సార్. కొన్ని సర్వేలు చెప్తున్నట్టుగా ఒకవేళ పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత అనుకోవచ్చా సార్? సర్వేలు చూడటానికి, ఇక్కడ ఎన్నికల స్థితి చూడటానికి ప్రణయరాయ్ వచ్చాడు, ఆయన వైఫ్ రాధికారాయ్ వచ్చింది, తర్వాత శేఖర్ గుప్తా వచ్చాడు. నన్ను పిలిస్తే వెళ్ళాను, మాట్లాడాను, నా భావాలు చెప్పాను. వారు సర్చింగ్ క్వశ్చన్స్ వేశారు. ఆ తర్వాత నేను క్యాంపెయిన్లో చూస్తున్నప్పుడు చంద్రబాబు రథం నుంచే ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఓకే, ఎక్కడ తర్వాత మన చంద్రశేఖరరావు గారిని, మన ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేశారు. నేను నిన్న సాక్షిలో చదివాను శేఖర్ గుప్తా ఆర్టికల్. ఆయన ఎస్సెన్స్ ఏమిటంటే, ఈ ఉచితాలు ఇవ్వటం ద్వారా ప్రజలు మళ్ళీ ఓటేస్తారు దాని మీద అనుకోవటము భ్రమ అని చెప్పాడు. ఓకే, ఉచితాలు ఇచ్చినందువల్ల ప్రజలు మళ్ళీ ఉచితంగా వచ్చి ఓట్లు డబ్బాలు అధికార పార్టీకి, ప్రభుత్వానికి ఓటేస్తారు సానుకూలంగా అనేది ఆయన ఇన్స్టెన్సెస్ ఇచ్చారు. ఓకే, ఆ రకంగా. అట్లాగే రెండవది ఏమి చెప్పారంటే, సామాజిక న్యాయము అనే దాన్ని అమలు పరచటం లేదన్న భావన వచ్చేసింది. రైతులకి ఇస్తే అందరూ రైతులే, ఒకరైన రైతే. ఇవాళ అందరికీ 5 ఎకరాల లోపే ఉండాలా అంటే అదొక సామాజిక న్యాయం. ఓకే, 5 ఎకరాల లోపేం లేదుగా, అందరికి ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగానే ఉంది. వాదన ఏమిటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమిలో, వ్యవసాయక భూమిలో 80-90% పైగా పేద రైతులు, ఎకరము అరెకరము ఉన్న రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము ఇచ్చిన డబ్బు వారికే ఎక్కువ పోయింది అంటారు. అది ఇట్లా లెక్క కరెక్ట్ అవుతుంది? 80% మందికి 0.25 అరెకరం ఎకరం లోపు ఉంటే ఒక్కొక్కరికి 20-30-50 ఎకరాలు ఉండి 5% 20% డబ్బు వారికి ఎక్కువ చెందుతుందా, వీరికి ఎక్కువ చెందుతుందా? పెద్దవాళ్ళకి చెందుతుంది ఎక్కువ. అవును సార్. అందుకని సామాజిక న్యాయం అనే అంశాన్ని ఆచరణలో తీసుకురాకపోతే ఖచ్చితంగా ప్రజల్లో దాని ప్రభావం ఉంటుంది అన్న భావం ఉంది. ఇవాళ ఎకరము భూమి, అరెకరం భూమి, సెంటు భూమి ఉన్నవాడికి వాడి జీవితానికి చచ్చిపోతే 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఇస్తారు. ఏమీ లేనివాడు చచ్చిపోతే ఇంకేముండదు, శవాన్ని తీసుకెళ్లి పారేయటానికి కూడా సిద్ధంగా లేకుండా ఉండిపోతారుగా. ఇంకా కుటుంబ సభ్యులకు తప్పదు. ఇది సామాజిక న్యాయం ఎట్లా అవుతుంది? రేపు మెడికల్ ఫెసిలిటీ, రైతుకు మెడికల్ ఫెసిలిటీ ఇస్తాము, ఆర్టిజాన్కి మెడికల్ ఫెసిలిటీ ఇస్తాము. భూమి లేనివాడు, చేతులతో కష్టం చేసి బతికేవాడు మరెక్కడికి పోవాలా? ఇది సామాజిక న్యాయాన్ని క్వశ్చన్స్ వస్తాయి. అయితే అంత చైతన్యం ప్రజల్లో ఉందా అంటే, లేనప్పుడు ఇలాంటి వాళ్ళు గెలుస్తుంటారు, ఇలాంటి వాళ్ళు వస్తారు. సామాజిక చైతన్యము రావాలా? ఆ సామాజిక చైతన్యాన్ని లక్ష్య పెట్టకుండా డబ్బులు, మద్యం ద్వారా, బెదిరింపుల ద్వారా, ఇతర మోసాల ద్వారా చేస్తే ప్రజాస్వామ్యం ఇట్లాగనే ఉంటుంది. అందుకని ఆ చైతన్యం కావాలి. మొత్తం మీద రేపు చూడొచ్చు సార్, మనం మొత్తం కౌంటింగ్ అవుతుంది, తప్పకుండా ఫలితం చూడొచ్చు. ఫలితం ప్రజల వైపు ఉంటుందా? మొత్తం అందరు టెన్షన్ తొలగిపోతుంది. ఏది వచ్చినా అది ప్రజల తీర్పే. అవును, ఆ ప్రజల తీర్పు ఏది ఇన్ఫ్లుయెన్స్ చేసేది అనేది మళ్ళీ చర్చ అవుతుంది. అవును, అందుకని ప్రజా తీర్పును మనం గౌరవించాల్సింది. చంద్రశేఖరరావుకు వ్యతిరేకించినా కూడా అది గౌరవించాల్సింది. ప్రజల తీర్పు అది అంతే. ఈ ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా మెరుగైన మార్గం లేదు. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి పూనుకోవాల్సిందే తప్ప ఇంతకన్నా మెరుగు లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఇది ఇవాళ పొలిటికల్ టాక్ షో. కీప్ వాచింగ్ 99TV. For more updates, please subscribe 99TV Telugu.